Add a budget and allocate funds ane spoken tutorial ku swagatham. E tutorial lo manamu ela oka budget ni jodinchali, oka nakili budget nu ela tayar cheyali mariyu funds ela ketayinchalo nechukuntamu. E tutorial nu record cheseyanduku nenu Ubuntu Linux operating system 16.04 mariyu Koha version 16.05 upayogistunnanu. E tutorial no ansarinchadaniki meeku grandhalaya shastram gurinchi avagahana undali. E tutorial ni sadhana chesenduku mee system lo Koha install chesi undali. Meeku Koha lo admin access kuda undali. Marina vivarala kosam daichesi ee website loni Koha spoken tutorial series nu chudandi. Manamu oka budget ni ela jodinchalo nechukundam. Munduga budgets ante emito ardham chestunnam. Budgets acquisitions ki sambandhinchina accounting vilavalanu track cheyadaniki upayogapadtayi. Oka fund ni srushtinchadaniki munde oka budget nu nirvachinchali. Udaharanaku prastuta samvatsaram 2017 kosam budget nu srushtinchandi. Danini books, journals, మరియు లేదా డేటాబేస్లు వంటి వివిధ అంశాల కొరకు ఫండ్స్ గా విడదీయండి. దయచేసి గమనించండి, బడ్జెట్లు మొదటి నుండి సృష్టించబడవచ్చు లేదా మునుపటి సంవత్సరాలలో తయారు చేసిన బడ్జెట్ను డూప్లికేట్ చేయవచ్చు లేదా అంతకుముందు సంవత్సరం యొక్క బడ్జెట్ని డూప్లికేట్ చేయడం ద్వారా లేదా అంతకుముందు సంవత్సరం యొక్క బడ్జెట్ని మూసివేయడం ద్వారా. ఇంతకుముందు ట్యుటోరియల్ లో చెప్పినట్లుగా సూపర్ లైబ్రేరియన్ యూజర్ నేమ్ బెల్లా మరియు ఆమె పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి. Koha హోమ్ పేజ్ పై అక్విజిషన్స్ క్లిక్ చేయండి. ఎడమ వైపు ఉన్న ఎంపికల నుండి బడ్జెట్స్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు న్యూ బడ్జెట్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. మొదట ఈ బడ్జెట్ కోసం సమయ వ్యవధిని ఎంచుకోవాలి. Budget ఒక academic సంవత్సరం, fiscal సంవత్సరం లేదా 3 నెలల కోసం సృష్టించబడవచ్చు. నేను ఒక fiscal ఏడాది కోసం budget ను సృష్టిస్తాను. ఆపై start మరియు end date లను ఎంచుకోండి. Start date 04/01/2016 గా, end date 03/31/2017 గా ఎన్నుకుంటాను. తరువాత మనం బడ్జెట్ కోసం డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఇది మనకు తరువాత ఆర్డర్ చేసే సమయంలో గుర్తించడానికి సహాయపడుతుంది. ఇక్కడ నేను స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ 2016-2017 ఫేజ్ 1 అని టైప్ చేస్తాను. అమౌంట్ బాక్స్ లో ఈ ప్రత్యేకమైన బడ్జెట్ కోసం మొత్తాన్ని ప్రవేశపెట్టాలి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ కోసం ఇవ్వబడిన సమయ వ్యవధిలో ఖర్చు చేయబోతున్న మొత్తం డబ్బు. ఈ ఫీల్డ్ సంఖ్యలు మరియు దశాంశాలను మాత్రమే అంగీకరిస్తుంది. ప్రత్యేక క్యారెక్టర్లు మరియు చిహ్నాలను అనుమతించదు. మనము ప్రవేశపెట్టిన అమౌంట్ ఆ లైబ్రరీకి ఆమోదించబడిన బడ్జెట్ ప్రకారం ఉండాలి. ఇక్కడ నేను అమౌంట్ కోసం ₹5 లక్షలు ప్రవేశపెడతాను. తర్వాత మేక్ ఏ బడ్జెట్ యాక్టివ్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా అక్విజిషన్స్ మాడ్యూల్లో ఆర్డర్లను ఇచ్చినప్పుడు ఈ బడ్జెట్ ఉపయోగంలోకి వస్తుంది. బడ్జెట్ ఎండ్ డేట్ తర్వాత కూడా ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇది అలాగే ఉంటుంది. ఇది మునుపటి సంవత్సరంలోని బడ్జెట్లో ఇచ్చిన ఆర్డర్లను రికార్డ్ చేయడాన్ని కూడా అనుమతిస్తుంది. తర్వాతది లాక్ బడ్జెట్ కోసం చెక్ బాక్స్. అంటే లైబ్రరీ స్టాక్ చే ఫండ్స్ తర్వాత సవరించబడవని అర్థం. నేను ఈ చెక్ బాక్స్ ని ఖాళీగా వదిలివేస్తాను. అన్ని ఎంట్రీలు పూర్తి చేసిన తర్వాత పేజీ యొక్క దిగువ భాగంలోని సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. ఒక కొత్త పేజీ బడ్జెట్స్ అడ్మినిస్ట్రేషన్ తెరుచుకుంటుంది. ఇక్కడ
New Budget page lo, intaku mundu jodinchina vivaralanu chudavachu. E page lo kanipinche vivaralu, Budget Name tab kinda vivarana, Start Date, End Date, Total Amount, mariyu Actions. Mana avasarani batti budget ni savarinchavachu, tolaginchavachu, leda duplicate cheyavachu. ఇది చేయటకు ఆ బడ్జెట్ నేమ్ యొక్క కుడి వైపున ఉన్న యాక్షన్స్ పై క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ లో నుండి ఏ ఎంపికనైనా ఎంచుకోండి. ఎడిట్, డిలీట్, డూప్లికేట్, క్లోజ్ లేదా యాడ్ ఫండ్. మనం ఒక ఫిస్కల్ ఏడాది కోసం నిధులు ఎలా కేటాయించాలో నేర్చుకుందాం. అదే టేబుల్లో ఫండ్ కేటాయించాల్సిన నిర్దిష్ట బడ్జెట్ నేమ్ పై క్లిక్ చేయండి. Spoken Tutorial Library 2016-2017 Phase 1 పై క్లిక్ చేస్తాను. ఒక కొత్త పేజీ Funds for Spoken Tutorial Library 2016-2017 Phase 1 తెరుచుకుంటుంది. Funds for Spoken Tutorial Library 2016-2017 Phase 1 ట్యాబ్ను కనుగొని న్యూ పైన క్లిక్ చేయండి. Drop down nundi New Fund for Spoken Tutorial Library 2016-2017 Phase 1 enchukondi. Terchukunna kotta page lo ee krindi vivaralanu poorinchandi. Fund code books, fund name books fund, amount ni 25,000 ga, warning at percentage 10. Warning at amount kosam nenu ippatike warning at percentage lo nimpanu. Nenu ee field nu daata vestanu. Owner mariyu users field lanu kuda daata vestanu. Library kosam drop down nundi Spoken Tutorial Library ni enchukondi. Nenu restrict access to alage vadil vestanu. Nenu statistic 1 done on mariyu statistic 2 done on ఖాళీగా వదిలేస్తాను. అన్ని వివరాలను నింపిన తర్వాత పేజీ యొక్క దిగువ భాగంలో ఉన్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. ఆ ప్రత్యేక లైబ్రరీకి సంబంధించిన అన్ని ఫండ్ కేటాయింపు వివరాలు ఇప్పుడు ఒక టాబ్యులర్ రూపంలో కనిపిస్తాయి. ఎడమ వైపు ఉన్న ఎంపికల నుండి బడ్జెట్స్ పై క్లిక్ చేయండి. ఒక బడ్జెట్ ను ఎలా డూప్లికేట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. కానీ ముందుగా బడ్జెట్ ను ఎందుకు డూప్లికేట్ చేయాలో అనేది మొదట తెలుసుకోవాలి. బడ్జెట్ మొత్తం మరియు ఫండ్స్ యొక్క మొత్తం తదుపరి ఆర్థిక సంవత్సరానికి కూడా సమానంగా ఉంటే ఆ సందర్భంలో మనము బడ్జెట్ ను డూప్లికేట్ చేయవచ్చు. ఇది లైబ్రరీ స్టాఫ్ కు చాలా సమయము మరియు కృషిని తగ్గించడానికి సహాయపడతాయి. అలా చేయుటకు బడ్జెట్ నేమ్ యొక్క కుడివైపున ఉన్న యాక్షన్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ నుండి డూప్లికేట్ ఎంచుకోండి. ఒక కొత్త పేజీ డూప్లికేట్ బడ్జెట్ తెరుచుకుంటుంది. స్టార్ట్ డేట్ మరియు ఎండ్ డేట్ ని ప్రవేశపెట్టండి. తరువాతి సంవత్సరం బడ్జెట్ కోసం నేను తేదీలు ప్రవేశపెడతాను. స్టార్ట్ డేట్ 04/01/2017 గా మరియు ఎండ్ డేట్ 03/31/2018 ga tarivatadi description. Description vivaralu tarivata a pratyekamaina budget nu sulabhanga gurtinchabadela undali. Koha aprameyanga munduga namodu chesina vivarana chupistundi. Kani nenu danini Spoken Tutorial Library 2017-2018 phase 2 ga marchutanu. Meeru mee grandhalayaniki sambandhinchina edaina enter cheyavachu. Change amount by field lo gata samvatsaram budget nundi tolaginchavalsina shatanni namodu cheyandi leda ade mottanni munduku teeskellandi. Spoken Tutorial Library ki ₹5 lakhs aamodinchabadindi ani gurtunchukondi. Anduvalla nenu 1 lakh mottanni teesiveyataku -20% pravesha pedtanu. Tarvati field, if amounts changed,
round 2 a multiple of. Nenu aa field nu khaliga vadilestanu. Aapai mark the original budget as inactive checkbox undi. Ala cheyadamto asalaina budget ikkapai upayoginchabadadu. Malli nenu ee box khaliga vadilestanu. Chivaraga set all funds to zero checkbox undi. మీ కొత్త బడ్జెట్ మునుపటి బడ్జెట్ ఫండ్ నిర్మాణాలతో కలిగి ఉండాలని అనుకుంటే ఈ బాక్స్ ని ఎంచుకోండి. దయచేసి గమనించండి. మీరు ఫండ్ లో మాన్యువల్ గా మొత్తాన్ని ఎంటర్ చేసే వరకు ఏ రకమైన కేటాయింపులు అనుమతించబడవు. నేను ఇప్పటికి దీన్ని ఖాళీగా వదిలేస్తాను. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత పేజీ యొక్క దిగువ భాగంలో ఉన్న సేవ్ చేంజెస్ పై క్లిక్ చేయండి. డూప్లికేట్ బడ్జెట్ స్పోకెన్ ట్యూటోరియల్ లైబ్రరీ 2017-2018 phase 2 కోసం నమోదు చేయబడిన వివరాలు బడ్జెట్స్ అడ్మినిస్ట్రేషన్ పేజీలో కనిపిస్తాయి. మీరు ఇప్పుడు కోహా సూపర్ లైబ్రేరియన్ అకౌంట్ నుండి లాగ్ అవుట్ అవ్వచ్చు. మొదట కుడి ఎగువ మూలలో ఉన్న స్పోకెన్ ట్యూటోరియల్ లైబ్రరీ పై క్లిక్ చేయండి. ఆపై డ్రాప్ డౌన్ నుండి లాగ్ అవుట్ ఎంచుకోండి. సారాంశం చూద్దాం. ఈ ట్యూటోరియల్ లో మనం బడ్జెట్ ని జోడించుట, డూప్లికేట్ బడ్జెట్ తయారు చేయుట మరియు ఫండ్స్ కేటాయించుట నేర్చుకున్నాము. బడ్జెట్ కోసం అసైన్మెంట్. ఆర్థిక సంవత్సరం కోసం ఒక బడ్జెట్ ని జోడించి దానికి ఆర్ఎస్ 50 లక్షలు కేటాయించండి. ఫండ్స్ కేటాయింపు కోసం అసైన్మెంట్. నాన్ ప్రింట్ మెటీరియల్ కోసం 20 లక్షల రూపాయలు ఫండ్స్ కేటాయించండి. ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసి చూడండి. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి మాకు రాయండి. దయచేసి ఈ ఫోరంలో మీ ప్రశ్నలను సమయంతో పాటు పోస్ట్ చేయండి. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ ఎన్ఎంఈఐసిటి ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాచే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. ఈ రచనకు సహాయపడిన వారు మాధురి మరియు నేను ఉదయలక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదములు.